మాలమోహన్ నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు దారా సురేష్ మరి ఈ రోజు విశాఖ జిల్లా పాకిరపేట మండలం నర్సాపురం గ్రామంలో 1985 లో మరి తాతల గారి నుంచి భూమిలో మరి ఉన్నటువంటి ఈ ఎస్సీ మాల దళితులు మరి భూముల్ని ఈ రోజు మరి జగన్ మోహన్ రెడ్డి గారికి మరి ముందుగా నేను కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఆయనకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నా మా దళితుల పట్ల మరి జగన్ మోహన్ రెడ్డి గారికి మరి ఈ వీడియో ఆయన దగ్గరికి చేరాలని మనవి చేసుకుంటున్నాను మరి ఈ రోజు తాతల ముత్తాతల గారి నుంచి మరి భూమి అలా స్వాధీనంలో ఉంది మరి ఎస్సీలకు ఇచ్చినటువంటి భూముల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులస్తులు దీన్ని ఖాళీ చేసి మరి సైట్ల కింద ఏర్పాటు చేసి మరి వేరే వాళ్ళకి ఇవ్వడానికి చూస్తున్నారు ఇది ఎంతవరకు సభ్యమని మరి నేను అడుగుతూ ఉన్నాను మరి ఇక్కడ ప్రజలు అందరం మొరపెట్టుకుంటే మరి నేను రావడం జరిగింది ఇక్కడికి మరి ఇలాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియపరుస్తారో లేదో కానీ నాకు తెలియదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కానీ ఇలాంటి అన్యాయం జరిగితే ఊరుకోరని ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు మరి అలాంటి విషయాల్లో మరి ఆ టైంలో కాంగ్రెస్ హయాంలో బీసీలకి ఇచ్చింది ఓసీలకి ఇచ్చింది ఎస్సీలకి ఇచ్చింది కానీ ఇది పూర్వత్వం గానించి ఉన్నటువంటి స్థలాన్ని ఇలా ఒక అంబేద్కర్ భవనానికి కమిటీ నిర్మించుకోవడానికి ఇక్కడ మరి ఈ స్థలాన్ని ఉంచారు మరి ఏ స్వాధీనంలో ఉంది మరి అప్పుడు ఇచ్చినటువంటి స్థలాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారు ఇంకా చాలా భూములు ఉన్నాయి మరి వీళ్ళు కావాలంటే స్థలాలు ఇవ్వడానికి కూడా కావాలంటే స్థలాలు ఉన్నాయి వాటి మీదకి వెళ్ళకోకుండా ఓన్లీ ఒక దళితుల భూముల మీదకి వచ్చి వీళ్ళు పోరాటం చేస్తాం ఇది ఎంతవరకు నేను వాస్తవాన్ని అడుగుతూ ఉన్నాను చూడండి ఒకసారి ఇక్కడ వేసుకున్న స్థలాలు ఈ పాకలో చూడండి మరి ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతూ ఉన్నాను మరి ప్రజల పట్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీలు వేసినటువంటి ఓట్లతో మరి మేమంతా కలిసి ఓట్లు వేయించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిపి మమ్మల్ని నిగ్గించడం జరిగింది మరి మీకు ఈ వీడియో మీకు చేరాలని మేము కోరుకుంటున్నాం ఈ ఎస్సీలకి అందరికీ న్యాయం జరుగుతుందని చూస్తున్నాం ఇది న్యాయం జరగలేని పక్షాన్ని చెలో నర్సాపురం పిలుపునిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ధర్నాలు చేస్తాం మిగతాది తర్వాత మేము ఇది మాకు అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత అధికారులు దీన్ని వెంటనే స్పందించి దీన్ని మొత్తం ఎస్సీలకి అందరికీ యాన్వర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం లేని పక్షాన్ని తీవ్రంగా ఉద్యమిస్తాను నేను రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాను జై భీమ్ జై భీమ్ జై భీమ్